Meeting is over. You can go. Hello. Yes, sir. Okay, sir. Sir? Any phone calls? No, sir. మిమ్మల్ని మీట్ అవ్వాలని ఇద్దరు లేడీస్ వచ్చారు. ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టమంటారా? అవసరం లేదు, లోపల రమ్మని చెప్పు. ఎస్ సార్, రండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓ మీరా, కూర్చో. ఏంటి విషయం? ఏం లేదు సార్, మా అమ్మ వైద్యానికి తీసుకున్న అప్పు తీరకముందే అమ్మ చనిపోయింది. పార్ట్ టైం జాబ్ చేస్తూ టైలరింగ్ చేసుకుని బతుకుతున్నాను. ఇల్లు ఖాళీ చేయమని సడన్ గా నోటీస్ పంపించారు. మా రూల్స్ మాకుంటాయి కదమ్మా. ఆరేళ్ల క్రితం ధైర్యంగా జడ్జి కొడుక్కి అగేన్స్ట్ గా సాక్ష్యం చెప్పావని అభిమానంతో అడగ్గానే అప్పించా. కానీ నువ్వు తిరిగి ఒక పైసా కూడా కట్టలేదు. బతుకు తెరువు కోసం చాలా మార్గాలు ఉన్నాయమ్మా అంటే వినదు. మిసమిసలాడే రంగు, కసకసలాడే వయసు, వాళ్ళ అమ్మ చేయలేదా, నేను చేయలేదా? ఇదిగో యావన్నంటే ఇట్టారుస్తుంది. ఊ అంటే ఎదవప్పు, 20 రాత్రులు విచ్చేయచ్చు. ఆగమ్మా, కూర్చో కూర్చో. తనని ఎందుకు ఇబ్బంది పెడతావు? పద్ధతిగా బతుకుతోంది కదా. అవును, అప్పెలా తీరుస్తావమ్మా? తీర్చలేనండి. ఆ ఇల్లు మీరే తీసుకుని నా అప్పు పోగా మిగిలిన బ్యాలెన్స్ నాకు ఇప్పిస్తే 4 మిషన్లు పెట్టుకుని బతుకుతాను. ఇల్లు స్టేడియం బయటపడ్డ క్రికెట్ బంతిలాగా ఊరికి దూరంగా ఇసిరేసినట్టు ఉంటుంది. నేను అది తప్ప ఎవ్వరూ ఉండరు. మీరు ఒకసారి వచ్చి రేటు కడితే మా ఫేట మారిపోతుంది. రేటు నీకు కాదే, ఇంటికి. అలాగే వారం రోజుల్లో నేను ఆ బ్రాంచ్కి వస్తాను, అప్పుడు చూస్తాలే. థ్యాంక్స్ అండి. వెళ్ళిరండి. వస్తాను. డే అయినా నైట్ అయినా మీరు ఎప్పుడు వచ్చిన తలుపులు తీసే ఉంచుతా. సారీ. నమస్కారం. నమస్కారం. ఎందుకు వచ్చారు? ఏముంది, పిల్లేమో ఇల్లమ్మి అప్పు తీర్చుకోమంటోంది, వాళ్ళ పిన్నేమో ఒళ్ళమ్ముకొని కొత్త ఇల్లు కొందామంటోంది. అమ్ముడుపోయే క్యాండిడేట్లా లేదే, చూద్దాం.